안 돼. 나 슬퍼 찰파라마. 밀레그라. 나 와라. 아, 엔도르가니시. 센트럴프라. 센트럴프리 로브. మీరమ్మ ఇంట్లో ఉంటారా? మీరు చేస్తారా? ఏం పని చేస్తారు మీరు? అన్ని చేస్తారా? అన్ని పనులు వచ్చి మీకు మరి మీకు చెప్పలేదా? తను బిడ్డ మీకు సమస్యలు ఉన్నాయని చెప్పలేదు. అప్పులు ఉన్నాయని తెలుసా మీకు? అప్పులు తెలుసు, బాబుకి తెలుసు, మాకు తెలుసు. ఎట్లా జన్ పేరు పురుగుల మందు లేదమ్మా? నేను అంటే నాకు మెయిన్గా మన కౌలు తీసుకొని ముఖ్యంగా మన రైతాంగం రైతులతో పాటు కౌలు తీసుకొని రైతులు ఎలా ఇబ్బంది పడతారు. చాలా రోజులు ఇది ఒక రోజులో వచ్చింది కాదు. ఇది నా చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నా సరే ఏదో చూస్తున్నా ఏమైనా చేస్తారా అంటే అందుకని కానీ అందుకని నేను మొదలు పెట్టాల్సి వచ్చింది. మీకు న్యాయంగా మీకు పరిహారం రావాలి మీకు. అంటే అసలు ఇలాంటి పరిస్థితులు ఉండకుండా ఉండాలి కదా. ఏమ్మా మట్టి ఖర్చు కూడా ఇవ్వలేదా? స్థానిక నాయకులు ఎవరు మీకు నిలబడలేదా? మీరేం పని చేస్తారు? వ్యవసాయం చేస్తారు. మీరేంటి? శ్రీనివాసరావు. మీరేమి ఎంత దేంట్లో చేస్తారు? వరే మొక్కజొన్న ఎన్ని ఎకరాలు గీశారు? మీరు మీరు కౌలేనా? ఎన్ని ఎకరాలు కౌలు చేస్తారు? ఎంత ఎంత ఉంటుంది మీ కౌలికి? ఎంత ఎంత ఉంటుంది కౌలికి? ఒక ఎకరా మొక్కజొన్నకి ఎంత ఖర్చు అవుద్ది? పంట అమ్మితే ఖర్చు ఎంత పెరుగుద్ది? యూరియా డిఏపి వేస్తారా? ఎంత వేస్తారు? దానికి ఎంత ఖర్చు అవుద్ది? చేను వచ్చేస్తాం. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఖర్చు? ఎలా ఉంది డిఏపి ఖర్చు? మందు ఖర్చు ఎలా ఉంది? ఎందుకు బాగా పెరిగినాయి కదా? అయితే పోయిన సంవత్సరానికి దీనికి మూడింతలు పెరిగిందా? 350 పెరిగింది కదా. పురుగు మందు కూడా పెరిగిందా? చావట్లా. ఇప్పుడు వ్యవసాయ శాఖ వెళ్ళి ఎవరు రారా? యూనివర్సిటీ నుంచి కానీ ఎవరన్నా వచ్చి విశ్వవిద్యాలయాల నుంచి ఎవరు రారా? పురుగులు పట్టడం దీని గురించి ఎవరు మాట్లాడరు? ఈ మందులు ఎప్పుడు పెరిగినాయి? మన డిఏపి కానీ కెమికల్స్ అన్నీ ఎప్పుడు పెరిగినాయి? సంవత్సరం క్రితం పెరిగినాయా? అమ్మ ఇది నీ కష్టంలో మేము ఉన్నాం. ఎవరు పట్టించుకోకపోయినా ఎందుకంటే కౌలు రైతు నష్టపోతా ఉన్నారు. మేము ఉన్నామని చెప్పడానికి అమ్మ ఇదేదో మీకు అద్భుతాలతో మీకు ఏదో అంటే కనీసం మీకు మీ కన్నీళ్ళు దూడటానికి మేము ఉన్నామని చెప్పడానికి వచ్చినాం. అందుమించి మీకు ఇది మేమందరం ఉన్నాము. నేను ఒక్కడిని కాదు, మేమందరం ఉన్నాం. మా మా నాయకులు అందరూ ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా సైనికు మా ఆడపడుచులు ఉన్నారు, అందరం మేమందరం మా వంతు కృషి మేము చేస్తామమ్మా. అలాగే మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం మీకు వంతు ఆ 7 లక్షలు వచ్చారు. మీకు మా మా వాళ్ళు అండగా ఉంటారమ్మా. అలాగే మీరు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారానికి ఎవరు కూడా మీరు లంచాలు ఇవ్వకండి. నాయకులు ఎవరిని అడిగినా మీరు దయచేసి మీరు అందరూ ఖండించండి. అది మీరు అది మీ హక్కు. అది కానీ దీంట్లో కూడా వాళ్ళు డబ్బులు తీసుకున్న అంత దౌర్భాగ్యానికి వాళ్ళు చేస్తే మటుకు మీకు మీరు గట్టిగా మాట్లాడరు ఆ పరిస్థితి. లేదమ్మా మేము అందరం ఉంటాం. మీరు జాగ్రత్త, మీరు జాగ్రత్త. నిజ
నిజంగా బాధ కలిగి వచ్చాను. నేను మిమ్మల్ని నా వంతు ఏదో నేను ఏదైనా చేయగలను, కొద్దిపాటి మీకు ఓదార్పు ఇవ్వగలిగితే నాకు నిజంగా ఆనందం ఉంది. నిజంగా నిజంగా చాలా బాధ వచ్చింది. అమ్మా